2022 అని 23 అని 24 అని ఏంటి అసలు ఏం జరుగుతుంది? బేసిక్ గా ఇద్దరిది తప్పు ఉంది. పూర్తిగా కేంద్రం రాష్ట్రానికి వదిలేసిందా? వదిలేస్తే కనుక డబ్బులు ఇల్లు అడిగింది ఇచ్చేయాలా, వాళ్ళ పని వాళ్ళు చేయాలా? వాళ్ళు ఇస్తున్నారు డబ్బులు పూర్తిగా. రాష్ట్రానికి వదిలేసింది అనుకోవాలా, రాష్ట్రం తీసుకుంది అనుకోవాలా, మేము నిర్మిస్తాం అని? లేదు, మా వల్ల కాదంటే కేంద్రమే పూర్తి చేసి ఉండేదేమో అప్పట్లో. మేబీ ఇద్దరు కూడా ప్రచార ఆర్భాటం తప్పించితే రాష్ట్రాన్ని ప్రచార ఆర్భాటం, కేంద్రాన్ని వచ్చేటప్పటికి దీంట్లో తప్పుకునేటువంటి ధోరణి. పోలవరం అథారిటీ ఎవరు నడుపుతున్నారు? కేంద్ర ప్రభుత్వం కదా. మరి పోలవరానికి సంబంధించిన నిపుణుల కమిటీ ఎవరిని పంపిస్తున్నారు? కేంద్రమే కదా. గతంలో తప్పు జరిగింది ఒకటి, ఆ కాపర్ డ్యామ్ కి సంబంధించి. అప్పుడు డిజైన్ చేసిన వాళ్ళకి తప్ప, అమలు చేసిన వాళ్ళకి తప్ప, వాళ్ళ డిజైన్కి విరుద్ధంగా వీళ్ళు నిర్మించారా, లేకపోతే వాళ్ళ డిజైన్నే వీళ్ళు నిర్మించారా? వాళ్ళ డిజైన్కి విరుద్ధంగా నిర్మిస్తే అప్పుడే ఆపేయాలిగా. పోలవరం అథారిటీ డబ్బులు ఎట్లా ఇచ్చేసింది? తర్వాత అప్పుడు వాళ్ళ తప్పడానికి ఆ కాన్సెప్ట్లో లేదు. రెండవది వచ్చేటప్పటికి డబ్బులు మెయిన్ దోబూచులాట నడుస్తుంది. ఏంటి అంటే ప్రాజెక్టు, మెయిన్ ప్రాజెక్ట్ నిర్మాణం అయిపోవచ్చింది, వాళ్ళే చెప్పుకొచ్చారు 77%. ఇప్పుడు నిచ్చింది అంటే 77%. అసలు సమస్యను అట్లాగే వదిలేశారు వీళ్ళు. ఏంటి, పోలవరం నిర్వాసితుంది, పునరావాసం కేంద్ర నిబంధనల ప్రకారం అయితే రాష్ట్రం పెట్టుకోవాలి మొత్తం కూడా. కానీ అప్పట్లో ఏంటి, 3,000 కోట్ల రూపాయలు అనుకున్న యాంగిల్లో పెట్టుకుంటాం అన్నది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. సరే, వీళ్ళు వచ్చిన తర్వాత, తెలుగుదేశం వచ్చిన తర్వాత, అంటే జాతీయ ప్రాజెక్ట్ అయిన తర్వాత కూడా వీళ్ళు పెట్టుకోవాలి కాబట్టినే 14,000 కోట్లు అనుకుని ప్రాజెక్ట్ ప్లాన్ చేసింది. అయితే ఆ సందర్భంలో ఒక 3,000 కోట్ల రూపాయలు నిర్వాసితులు కనేటప్పటికి వెంకయ్యనాయుడు గారు మాట్లాడి మొత్తం పైసాతో సహా మేమే పెడతాంలే అన్నారు. కేంద్ర జలవనరుల శాఖ చెప్పింది అప్పుడు. దానికి కేంద్రం చెప్పించారు, ఒప్పించారు అప్పుడు ఉన్నటువంటి మంత్రితో. తిరగొస్తే సీన్ కట్ చేస్తే ఏమైంది, 3,000 కోట్ల నుంచి 9,000 కోట్లు అన్నారు. సరే పోనీ, అది కూడా ఇద్దామన్నారు. ఏకంగా ఎంతకు వెళ్ళిపోయింది, 33,000 కోట్లకు వెళ్ళిపోయింది రిహాబిలిటేషన్. ఇక్కడ అసలు క్లాష్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆ అమౌంట్ చుట్టూతోనే టర్న్ అవుతుంది.